వైఎస్ఆర్ అంకురార్పణ చేసిన మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టును ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచరణలో పెట్టారు. కేవలం 4 ఏళ్లలోనే 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు సీఎం. తాజాగా మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులకు ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు వైఎస్ జగన్. ఇంతకీ ఈ పోర్టుతో జరిగే మేలేంటి? దీని వెనుక వైఎస్ జగన్ చేసిన కృషి ఏంటి? పోర్టు కోసం మచిలీపట్నం ప్రజలకున్న సెంటిమెంట్ ఏంటి? మచిలీపట్నం నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బందరు ప్రజలకు పోర్టు దశాబ్దాల నాటి కళ. దివంగత వైఎస్ఆర్ మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు శ్రీకారం చుట్టిన ఆయన అకాల మరణంతో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఆయన తనయుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో తండ్రి ఆశయాలను నెరవేరుస్తున్నారు. ఈ నెల 22న మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. 2 దశాబ్దాల నాటి బందరు వాసుల కళ సాకారం కాబోతుంది. మహానేత వైఎస్ఆర్ సంకల్పించినటువంటి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులకి ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. గతంలో చంద్రబాబు చేసినటువంటి ఉత్తుత్తి ఎన్నికల శంకుస్థాపన కాకుండా ఇక్కడున్నటువంటి ప్రజల ఆకాంక్షలు నెరవేరేలాగా, ఇక్కడున్నటువంటి యువతకు ఉపాధి కల్పించేలాగా, ఇక్కడున్నటువంటి మత్స్యకారులకు మేలు చేసేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా సాధించి దాదాపుగా 4,500 కోట్ల రూపాయల రుణాన్ని కూడా సమకూర్చి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితుంది. ఈ పోర్టు నిర్మాణంతో ఎలాంటి మార్పు రాబోతుంది? ఈ పోర్టు కోసం ఎన్నాళ్ళుగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పోర్టు విషయంలో చంద్రబాబు చేసినటువంటి మోసం ఏంటి? ఈ పోర్టు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో చేసినటువంటి కృషి ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మచిలీపట్నం పోర్టు పనుల్లో కదలికొచ్చింది. అంతకుముందు వరకు కాగితాల్లో మాత్రమే డిపిఆర్లు, శిలా ఫలకానికే పోర్టు పరిమితమైంది. వైఎస్ఆర్ మరణానంతరం వచ్చిన 3 ముఖ్యమంత్రులు బందరు పోర్టు నిర్మాణంపై దృష్టి పెట్టలేదు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాక ఆర్థిక పరమైన నష్టాల్లో ఉన్న కొన్ని కంపెనీలు కోర్టులో స్టేలు తెచ్చుకుని మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి చిత్తశుద్ధితో కృషి చేసి న్యాయపరమైన చిక్కులన్నింటినీ అధిగమించింది. అన్ని కష్టాల తీరాలను దాటుకుని ఇప్పుడు మచిలీపట్నం సముద్ర తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గత ఏడాదిలో ఫైనాన్షియల్ క్లోజర్ల ద్వారా 4,500 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ముందుకు రావడంతో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగానే ఈ పోర్టు నిర్మాణం నిరాటంకంగా జరగనుంది. పోర్టు పేరుతో భూదోపిడీకి తెరలేపారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారంలోకి రాగానే రైతులు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పోర్టు కడతామని ప్రజల తరఫున పోరాటం చేసిన వైఎస్ జగన్ అప్పట్లో స్థానిక రైతులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. పోర్టు నిర్మాణంతో పారిశ్రామిక ఉద్యోగ విప్లవానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్. 2 దశాబ్దాలుగా మచిలీపట్నం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పోర్టు పరిసర గ్రామాల్లో పర్యటించినప్పుడు ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చారు. ఖచ్చితంగా తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి రైతులకు కానీ ఇక్కడున్నటువంటి మత్స్యకారులకు కానీ ఎవరికి నష్టం లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైనటువంటి పోర్టు నిర్మాణాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే విధంగా మాట తప్పన మడమ తిప్పనని మరొకసారి రుజువు చేసేలాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి. 1950 ఎకరాల ఆ ప్రాంత ఎకరాల భూమిలో ఈ పోర్టు నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికీ ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి అవసరమైనటువంటి అన్ని పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు. దాంతోపాటుగా అత్యంత కీలకమైనటువంటి ఈ పోర్టు నిర్మాణంలో కొంతమంది కాంట్రాక్టులు సృష్టించినటువంటి అడ్డంకులను న్యాయస్థానాల్లో పోరాటం చేసి మరీ రాష్ట్ర ప్రభుత్వం విజయం సాధించింది. విజయం సాధించిన తర్వాత వేరొక కాంట్రాక్ట్ సంస్థకు కూడా, మెగా సంస్థకు కూడా ఇప్పుడు నిర్మాణ సంస్థకి ఈ పోర్టు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. సో మొదటి ఫేజ్లో ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి 4 బెర్తలు నిర్మాణం చేయబోతా ఉన్నారు. 24 నెలల కాలంలో ఈ 4 బెర్తలు నిర్మాణం చేపట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోర్టు నిర్మాణం కేవలం ఒక ఎన్నికల స్టంట్గా కాకుండా ఒక చిత్తశుద్ధితో పోర్టు నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించి ముఖ్యంగా నిధుల సమస్యను అధిగమించి దాంతోపాటు ఇక్కడ రైతులు కోరుకున్నారు. ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 1900 ఎకరాల్లో 1950 ఎకరాల్లో సుమారుగా
1750 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూముల్లోనే పోర్ట్ నిర్మాణం చేపట్టిన పరిస్థితి మచిలీపట్నం పోర్ట్ ద్వారా ఈ ప్రాంతంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రాబోతా ఉన్నాయి మరొక వైపు ప్రపంచంలోనే అతి చౌక రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది సీ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన రవాణా వ్యవస్థ సో దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు పెద్ద ఎత్తున మేలు జరగబోతుంది ఎకానమీ పెద్ద ఎత్తున బూస్ట్ అప్ అవబోతుంది అందుకే దీని ద్వారా ఈ పోర్ట్ ద్వారా 20,000 మందికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి అందుకే దాదాపుగా 20 సంవత్సరాల నుండి అనేక దశాబ్దాలుగా ఇక్కడ పోర్ట్ కావాలనే డిమాండ్ ఉన్నప్పుడు కూడా 20 సంవత్సరాల నుండి ఈ పోర్టు కోసం ఒక ఎమోషన్గా మారింది ఒక కళగా మారింది ఆ కళని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాకారం చేస్తున్న పరిస్థితి ఉంది 2004లో దివంగత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంకల్పం జరిగింది వైఎస్ఆర్ 2008లో శంకుస్థాపన చేసిన తర్వాత దీన్ని పూర్తి చేస్తారనుకునే సమయంలో రెండు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ కూడా 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత ఆ వైఎస్ఆర్ మరణంతో ఈ మచిలీపట్నం పోర్టు కూడా అనేక ఇబ్బందులు వదిలినటువంటి పరిస్థితి వచ్చింది ఆ తర్వాత నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఈ పోర్టుకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా వేయనటువంటి పరిస్థితి ఉంది గతంలో 2019 ఎన్నికల ముందు మార్చి 7వ తేదీన కేవలం ఒక ఎన్నికల శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించి ఎక్కడ ఒక ఇటుక కూడా నిర్మాణానికి వాడనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇక్కడున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి ఉపాధి మార్గం కల్పించేలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణాన్ని చేపడుతున్న పరిస్థితుంది సో గతానికి ఇప్పటికున్నటువంటి వ్యత్యాసం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఉత్తుత్తి శంకుస్థాపనలు కాకుండా ఫోటోల కోసం వేసేటువంటి ఆ పైలాన్లు కాకుండా ఇక్కడ ప్రజలకి ఈ ప్రాజెక్ట్ను అందించాలని ఒక సంకల్పంతో 4,500 కోట్లు ఇప్పటికే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రుణం కూడా మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి మంజూరైంది సో భూమి పూజ చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఈ నెల 22న ప్రారంభించిన తర్వాత ఎక్కడ ఆగకుండా నిరాటంకంగా కూడా మచిలీపట్నం పోర్టు పనులు చేపట్టేందుకు అవసరమైనటువంటి అన్ని మార్గాలు కూడా సుగమమైన పరిస్థితి పోర్టు నిర్మాణమే కాకుండా పోర్టుకు వెళ్ళేటువంటి మార్గానికి సంబంధించి కూడా సుమారుగా 250 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి స్వచ్ఛందంగా వాళ్ళు కోరుకున్నటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళు కోరుకున్న ధరకి నష్టపరిహారాన్ని ఇచ్చి రైతుల నుండి సేకరించి ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపట్టి ఒక చిత్తశుద్ధితో పోర్టు నిర్మాణం చేస్తే ఎలా చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మచిలీపట్నం పోర్టుకి శ్రీకారం చుడుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హిస్టరీ మొత్తాన్ని మనం చూస్తే ఎక్కడ కూడా ఒక ప్రభుత్వ కాలంలో కాదు కదా 10 ఏళ్ల కాలంలో ఒక్క పోర్టు నిర్మాణం కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం ఈ 4 ఏళ్ల కాలంలో ఇప్పుడు ఒక 3 మేజర్ పోర్టుల నిర్మాణానికి సంబంధించి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి రామాయపట్నం పోర్టు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యి మరొకవైపు శ్రీకాకుళం జిల్లాలో మా భావనపాడుగా ప్రాంతంలో ఉన్నటువంటి మూలపేట పోర్టు పనులు కూడా ఇప్పుడు మచిలీపట్నం పోర్టు పనులు ప్రారంభమైన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాబోతుంది సో మచిలీపట్నం పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల కళ సాకారం కాబోతుందని మనం చెప్పచ్చు చంద్రబాబు పాలన మచిలీపట్నం పోర్టు పాలిట శాపంగా మారింది పోర్టు నిర్మాణం మాటన మచిలీపట్నంలో 33,000 ఎకరాల భూదోపిడీకి తెరలేపారు చంద్రబాబు అమరావతిలో ఎలాగైతే రియల్ ఎస్టేట్ మోడల్తో రాజధానిని లాభందుల్లా చెరబట్టారో ఇక్కడ కూడా అచ్చం అలానే చేయాలనుకున్నారు కానీ 22 గ్రామాల ప్రజల తరఫున ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ పోరాటం చేశారు తాము అధికారంలోకి వచ్చాక రైతులు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పోర్టు కట్టి చూపిస్తామన్నారు మాట నిలుపుకున్నారు సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు వాస్తవం అని నిరూపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక దశాబ్దాలుగా పెండింగులు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడమే కాదు అనేక దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్షలుగా మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులను సాకారం చేస్తుంది వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అందులో ఒక కీలకమైందే ఇప్పుడు మనం ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టు ప్రాంతం ఈ నెల 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలోనే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పోర్టు కోసం అనేక దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు దాదాపుగా 20 సంవత్సరాల నుండి పోర్టు మాకు త్వరలోనే అందుబాటులోకి రాబోతుందని ఇక్కడ ప్రజలు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది అయితే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే మచిలీపట్నం పోర్టుకి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పొచ్చు కానీ దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే
పేర్ని నాని ఆ వినతి పత్రం మేరకు ఇక్కడ డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణానికి అంగీకరించారు. అయితే ఆ పనులు 2008 లో ప్రారంభించిన తర్వాత 2009 లో పూర్తయ్యేటువంటి పూర్తయితాయని భావించే 2009 లో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాక పూర్తి చేస్తామని వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ మరణం తర్వాత ఈ పోర్టుకి కష్టాలు మొదలైనవి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఈ పోర్టు నిర్మాణానికి అనేక సమస్యలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ తర్వాత వచ్చినటువంటి పాలకుల నిర్లక్ష్యం, పాలకుల మోసపూరిత వైఖరి అన్నది ఈ పోర్టుకు ఒక పెద్ద ఆసనిపాతంగా మారింది. సో ఈ నేపథ్యంలో అన్ని సమస్యలు అది గత ప్రభుత్వం ఇదే పోర్టుకు సంబంధించి ఒక ఫేక్ ఫౌండేషన్ జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నికల నోటిఫికేషన్కి ఒక 3-4 వారాల ముందు 2019 మార్చిలో ఒక శంకుస్థాపన చేశారు. అది కేవలం ఆ శిలాఫలకం ఒక పైలాన్ మాత్రమే మిగిలింది తప్ప ఈ పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్మాణం కూడా చేయనటువంటి పరిస్థితి. ఒక మిషనరీని తీసుకొచ్చి ఒక షో చేసి దాన్ని ఒక అభివృద్ధిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ప్రజలు నమ్మలేదు, రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని నమ్మలేదు. ఎన్నికల ముందు చేసేటువంటి ఫౌండేషన్ని కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక గడిచినటువంటి 4 సంవత్సరాలు ఈ పోర్టుకు ఉన్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించి ముఖ్యంగా గతంలో ఈ ప్రాంతాల పోర్టులో 33,000 ఎకరాల భూసేకరణకు 22 గ్రామాల్లో చేసేటువంటి ప్రయత్నం చేసి జనాన్ని భయభ్రాంతులు చేసి రైతుల్ని దగ్గర భూములు లాక్కోవాలని ప్రయత్నం చేశారు. కానీ ఆ రోజే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ పోర్టుకు సంబంధించి రైతుల తరపు పక్షాన్ని నిలిచారు, ప్రభుత్వ భూముల్లో పోర్టు నిర్మాణం చేపడతామన్నారు. ఇప్పుడు అదే మాట ప్రకారం సుమారుగా 1950 ఎకరాల్లో ఈ మచిలీపట్నం పోర్టు నిర్మాణం చేపడతా ఉన్నారు. దాదాపుగా 5,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 నిర్మాణం చేపడి ఇప్పటికీ దీనికి 4,500 కోట్ల రూపాయలకి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించింది. సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దీనికి రుణం మంజూరు చేసింది 4,500 కోట్లు. అంతేకాకుండా దీనికి కావాల్సిన పర్యావరణ అనుమతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతేకాకుండా దీనికి ఏదైతే కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు దీనిపైన కోర్టులో ఇబ్బందులకి సృష్టించే ప్రయత్నం చేశాయో ఆ కేసును కూడా న్యాయపరంగా విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పనులు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. శంకుస్థాపన కంటే కూడా ఇప్పుడు పనులు ప్రారంభం అన్నది జరగబోతుంది. సో ఈ రోజు ఎప్పుడైతే ఈ నెల 22న వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన తర్వాత అప్పటి నుండి కూడా పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా జరగబోతున్నటువంటి పరిస్థితి. ఈ పోర్టు ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలు సుమారు 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగా పరోక్షంగా దక్కబోతున్నటువంటి పరిస్థితి. పారిశ్రామికంగా మౌలిక వసతుల రంగంలో పెద్ద ఎత్తున ఒక భూమిగా మారబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 3 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. సో ఈ పోర్టుకు సంబంధించి చంద్రబాబు మోసం చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రజల ఆకాంక్షను గుర్తించి ఇక్కడ ప్రజల ఎమోషన్ని ఈరోజు తీరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పోర్టు ద్వారా మచిలీపట్నం ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరడమే కాదు, కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి రంగంలో పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పోర్టు శంకుస్థాపనకు, పోర్టు నిర్మాణానికి సర్వం సన్నద్ధమైంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పోర్టు కలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సాకారం చేయబోతుంది. విడియం శివతో సతీష్, సాక్షి టీవీ, మచిలీపట్నం. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంటోంది. తండ్రి దివంగత వైఎస్ఆర్ అంకురార్పణ చేసిన మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టును సాకారం చేస్తున్నారు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్. మరోవైపు ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని పోర్టు పనులకు ఆర్భాటంగా శంకుస్థాపన చేసి చేతులు దురుపుకున్నారు చంద్రబాబు. మచిలీపట్నం ప్రాంత వాసులు 27 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరుతోంది. ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ఈ పోర్టును స్వయంగా ప్రభుత్వమే నిర్మిస్తోంది. దివంగత వైఎస్ఆర్ దీన్ని ప్రతిపాదన చేస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోర్టు నిర్మాణానికి చొరవ చూపించి అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేశారంటున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యమంత్రి అవ్వగానే ఆయన ఈ పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటే కనుక ఇది ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది, మనం సొంతంగానే ప్రభుత్వం సొంతంగానే పోర్టు నిర్మాణం చేద్దామని చెప్పని అన్ని పాత రకాల ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసి ఇవాళ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుని 5,300 కోట్ల రూపాయలతో ఈ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం 1,000 కోట్లు మరొక 4,000 కోట్ల చిల్లర బ్యాంక్ లోన్ తీసుకుని ఈ పోర్టు నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ పోర్టుతో ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పులు రాబోతున్నాయి. చంద్రబాబు మాత్రం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ పోర్టు నిర్మాణం 5,300 కోట్లతో 4 బెర్తులతో నిర్మాణం అయ్యేటువంటి ఈ పోర్టు నిర్మాణం ద్వారా కేవలం మచిలీపట్నం వాసులకే కాదు కృష్ణా జిల్లా వాసులందరికీ కూడా వాళ్ళ జీవితాల్లో ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి అన్ని రకాల మార్పులు రాబోతున్నాయి, వృద్ధి చెందబోతుంది అనేది ఎంతో సంతోషకరమైన విషయం.
2014 జూన్ లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయటువంటి 2019 మార్చి 7వ తారీఖున వచ్చి శంకుస్థాపన చేయటువంటి మార్చి 15 నుంచి కోడ్ ఏంటి మార్చి అంటే కోడ్ వచ్చే వారం ముందు వచ్చి శంకుస్థాపన చేసి కనీసం బ్యాంక్ లోన్ శాంక్షన్ లేదు ఈ దారి నిర్మాణానికి భూమి కొనుగోలు చేయలేదు ఎటువంటి రైల్వే అనుమతులు లేవు ఏమీ లేకుండా లోన్ లేకుండా డబ్బులు లేకుండా శాంక్షన్ ఎట్లా అవుతుంది ఏ అనుమతులు లేకుండా పోర్ట్ ఎట్లా నిర్మాణం జరుగుతుంది ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి 5 సంవత్సరాలు నిద్రపోయి 5వ సంవత్సరం ఎలక్షన్లో ఓట్లు అడుక్కునే వారం రోజుల ముందు ఆయన వచ్చి శంకుస్థాపన చేయటువంటి దాని అర్థం ఏంటి చెప్పమని చెప్పండి చంద్రబాబుని చంద్రబాబు ఆయన అనుయాయులు వేసిన కోర్టు కేసుల వల్ల పోర్టు నిర్మాణ పనులు ఎంతో ఆలస్యమయ్యాయి ఈ ప్రాంత వాసులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో అన్ని పర్మిషన్లు తీసుకుని దీని పనుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదలు పెడుతున్నారని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే ఇవాళ దారికి కావాల్సిన భూమి కొనుగోలు చేసి రోడ్ నిర్మాణం చేయడమే కాకుండా అన్ని రకాల అనుమతులు రైల్వే కనెక్టివిటీ నేషనల్ హైవే కనెక్టివిటీ తో పాటు అన్ని రకాల పర్యావరణ అనుమతులు సహా అన్ని అనుమతులు తీసుకుని 4 బెర్తులతో 26 మాసాల్లో పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా సంసిద్ధులై అన్ని రంగం సిద్ధం చేసుకుని పనులు ప్రారంభోత్సవం చేయడానికి ఎవరినో మోసం చేయడానికి కాదు మరొక సంవత్సరం ఉంది సంవత్సరం ముందు వచ్చి ఆయన ఈ నాలుగేళ్ళు ఎందుకు ఆగింది చంద్రబాబు నాయుడు కోర్టుల్లో అన్ని తను తన మనుషుల ద్వారా కోర్టుల్లో ఇవన్నీ కూడా స్టేల్ తీసుకొచ్చి నాలుగేళ్ళు ఇంత ఇబ్బంది పెడితే 2020వ సంవత్సరంలో కోర్టుల్లో ఉన్నటువంటి అన్ని స్టేలు అడ్డంకులు తొలగించుకుని ఇవాళ అనుమతులన్నీ తెచ్చుకుని ఇవాళ మేము పనులు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ఏకకాలంలో భూసేకరణ ల్యాండ్ పోలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చి నాటి చంద్రబాబు ప్రభుత్వం రైతులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది 22 గ్రామాలను ఖాళీ చేయిస్తేనే ఇక్కడ పోర్టు కడతామని చంద్రబాబు స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేస్తారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని పోర్టు కట్టాలంటే 33,000 ఎకరాలు 22 గ్రామాలు ఖాళీ చేసిస్తేనే మేము పోర్టు కడతామంటే ఇది మోసం కదా ఈ 5 ఏళ్ళు ఆ పేరుతో మోసం చేసి 5 ఏళ్ళు అయిపోయి ఓట్లు అడుక్కునే వారం ముందు వచ్చి శంకుస్థాపన చేసి ఆ శంకుస్థాపన చేసిన దెమ్మ కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాదు అది ఇవాళ రైతు పదలు కొడతాకి సిద్ధంగా ఉన్నాడు ఆ రాయిని ఇది దిక్కుమాలినటువంటి శంకుస్థాపనలో ఆలోచనలు అయ్యి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అధికమించి అన్ని రకాలుగా ప్రభుత్వం సొంతంగా ఇది ప్రజల ఆస్తిగా బందరు పోర్టు నిర్మాణం కాబడుతుంది పనులు పారదర్శకంగా చేయడమే కాదు 2 ఏళ్ళలో పోర్టు పూర్తవుతుందన్నారు బేర్ని నాని బందరు ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చిరకాల స్వప్నం మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు దీన్ని ఆనాడు మహానేత వైఎస్ఆర్ సంకల్పించారు ఈరోజు ఆ యాదృచ్ఛికమో ఏమో కానీ ఆయన కుమారుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కలను సాకారం చేస్తున్నారు చంద్రబాబులాగా దొంగ శంకుస్థాపనలు దొంగ శిలాఫలకాలు ఇక్కడుండో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా ఈ పోర్టు ఆ నిర్మాణం చేయబోతా ఉన్నాం ఇది ఎన్నికల ముందు చేస్తున్నటువంటి శంకుస్థాపన కాదు చంద్రబాబులా చేసింది కాదు ఇది 7 ఏళ్ళ ముందు చేస్తున్నాం 7 ఏళ్ళ వరకు సగం పని కూడా పూర్తి చేసి చూపిస్తాం 26 మాసాల తర్వాత ఇక్కడికి షిప్ కూడా తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి పేరు నాని అంటారు విడియన్స్ శివతో సతీష్ సాక్షి టీవీ మచిలీపట్నం పోర్టుతో పాటు మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ఫిషింగ్ హార్బర్ ని కూడా సర్వేగంగా నిర్మిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం 420 కోట్ల వ్యయంతో సుమారు 3,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం గతంలో ఎవ్వరూ వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని భావించలేదని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోర్టు నిర్మాణంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాల వారు ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండవంటున్నారు స్థానిక నాయకులు కానీ చంద్రబాబు లాంటి వారు ఈ పోర్టును తన సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై వారు మండిపడుతున్నారు గమనించినట్టయితే మచిలీపట్నం అనేది చివరి ప్రాంతం అవడంతో అండి అంటే ఉద్యోగ అవకాశాలు కానీ ఇక్కడ కంపెనీలు ఏం లేక ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది యువత ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళో తరలిపోవడం చాలా అంటే ఇంట్లో వాళ్ళకి పిల్లలు దూరంగా వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడం ఇవన్నీ అవస్థలు ఉండేయండి కానీ ఎప్పటి నుంచో మా ఊరు ప్రజలకి పోర్ట్ అనేది ఒక ఎమోషన్ అండి ఎప్పటి నుంచో 2014 నుంచి 19లో ఉన్న టీడీపీ పార్టీ కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా తీసుకోకుండా చివరి ఒక నెల ఎలక్షన్కి నెలలో వెళ్తామనగా ఊరికే ఊర్లో ఒక షిప్పులు తీసుకొచ్చి లేదా ఆ మిషనరీ తీసుకొచ్చి ఊరంతా తిప్పి ఊరికే హడావిడి చేశారు రాజకీయ ప్రోగ్రామ్ చేశారు తప్పితే కనీసం పోర్టు పనులు కూడా స్టార్ట్ చేయలేదు పోర్టు నిర్మాణం కోసం చంద్రబాబు రైతుల్ని భయపెట్టి భూముల్ని తీసుకోవాలని ప్రయత్నించారంటున్నారు స్థానిక నేతలు వైఎస్ జగన్ మాత్రం ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మిస్తున్నారని వారన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మనకి ఫైనాన్షియల్ క్లోజర్ అనేది తెచ్చుకోవడం జరిగింది అలాగే లోపల 234 ఎకరాలు రైతుల దగ్గర వాళ్ళ ఇష్టంతో గవర్నమెంట్ భూమిలోనే పోర్టు కడతా అని ప్రమాణం చేశారు అదేవిధంగా ఈరోజు
1700 ఎకరాల ప్రభుత్వ భూమిలోనే పోర్ట్ నిర్మాణం అనేది జరుగుతుంది దానికి ఏదైతే రోడ్ మెషినరీ వెళ్తానికి గాని దానికి సంబంధిత రోడ్ ఉందో ఆ రోడ్డుకి మాత్రం 234 ఎకరాలు ప్రస్తుతం రైతుల దగ్గర వాళ్ళకి నచ్చిన విధంగా తీసుకోవడం జరిగింది ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారుల గుండెల్లో శాశ్వతంగా సీఎం వైఎస్ జగన్ నిలిచిపోతారని హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు పట్టణాన్ని గత ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి హయాంలో తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఎన్నో మోసాలు చేశారు దొంగ ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసి పక్కన పడేశారు ఈ ప్రాంతం మీద గత తెలుగుదేశం ప్రభుత్వం దయా కరుణ లేదు అటువంటి ఈ ప్రాంతాన్ని ఫిషింగ్ హార్బర్ 455 కోట్లతో వాళ్ళ డెవలప్‌మెంట్ ఇంతగా జరిగిందని కూడా మేము టౌన్ లో ఉన్నాం గానీ ఇటు వచ్చి చూడలా వాళ్ళు ఇన్ని చూస్తే నా కళ్ళలో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఒక్క వ్యక్తికి చదువుకున్న వ్యక్తికి ఉపాధి అనేది పూర్తిగా ఏర్పడుతుందండి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న మొత్తం కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ఈ పోర్ట్ వల్ల పూర్తిగా ఉపాధి ఏర్పడి ప్రతి ఒక్కరు జీవనం బాగుండేది జరుగుతుందండి అలాగే ఈ ఫిషింగ్ హార్బర్ అనేది ఒక 20 సంవత్సరాల నుంచి మా కల ముందు ప్రభుత్వాలు ఎన్నిసార్లు అడిగినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేకపోయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల పేర్నాని గారి వల్ల ఈ రోజు ప్రతి మత్స్యకారుడు సంతృప్తి పడే విధంగా ఇవాళ బోటు ఆటుపోట్లు అనేది లేకుండా అష్టనవాళ్ళు అనేది లేకుండా సముద్రం లోపలికి వెళ్ళి చక్కగా యాడ్ చేసుకొని ఇంటికి వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా మా మత్స్యకారులందరూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి పేర్నాని గారికి రుణపడి ఉంటాం ఫిషింగ్ హార్బర్ శరవేగంగా నిర్మించడంపై స్థానికుల ఆనందానికి అవధం లేకుండా పోయాయి అనేక దశాబ్దాలుగా వృత్తి మీద ఆధారపడినటువంటి మత్స్యకారులకి మేలు జరగడంతో పాటు పోర్ట్ నిర్మాణంతో ఇక్కడ పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందడంతో పాటు పోర్ట్ ఆధారిత పరిశ్రమలు రావడం తద్వారా ఈ ప్రాంత యువతకి ఇక్కడ ఒక పెద్ద ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి ఒక కేంద్రం కాబోతుంది అన్న ఒక ఆశాభావం వ్యక్తం అవుతుంది సో అనేక సంవత్సరాలకి ఇక్కడ ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఎవరు ఈ కలను సాకారం చేయలేకపోయారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే అన్ని రకాల అనుమతులు పూర్తి స్థాయి ఆర్థిక పరమైనటువంటి నిధులను కూడా సమకూర్చి ఇప్పుడు ఆ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది నేను శివతో సతీష్ సాక్షి టీవీ మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి కావాల్సినవన్నీ సమకూర్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి విడత పోర్టు నిర్మాణంలో భాగంగా 4 బెర్తులను నిర్మించి 26 నెలల్లో పూర్తి చేయబోతున్నారు 20,000 మందికి ఉద్యోగాలు రావడమే కాదు పోర్టు వల్ల కృష్ణా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చెందడమే కాదు వ్యాపార వాణిజ్య రంగాల్లో ఏపీ సాధించబోయే గ్రోత్లో ఈ పోర్టు కూడా కీలక భాగస్వామి కానుంది యాదృచ్ఛికమైన వైఎస్ఆర్ సంకల్పాన్ని పూర్తి చేసే అరుదైన అవకాశం ఆయన కుమారుడు వైఎస్ జగన్కి దక్కడం కొసమెరుపు ఇది వాల్టి గ్రౌండ్ రిపోర్ట్.